రంగారెడ్డిలోని డిఎంఆర్ ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటి ముందు షాప్ నందు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని తెలిపారు. సీసీ కెమెరా ఉంటే దొంగతనాలు ఎక్కువ జరగవని వారు తెలిపారు. పట్టణంలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్న శంకర్పల్లి పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి వివరంగా తెలియపరచడమే కాకుండా వివరంగా సీసీ కెమెరాల ఉపయోగాలను కూడా చిన్న టెలిఫిలిం రూపంలో చూపించి వాటిపైన ఒక మంచి అవగాహన కలిగే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంకా అవగాహనతో ప్రజలకు బాగా అవగాహన కలిగే విధంగా ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు మరింత నిర్వహించినట్లయితే ఒక్కడే సింగిల్ అఫెండ్ అనమాట, మహమ్మద్ ఎవరో ముస్లిం ఉన్నాడు, ఆ ఇంటి ముందర నీర్ సైజ్ కెమెరా పెట్టాడు, ఆ కెమెరాల వల్ల ఆ కేసు లేట్ అయింది, ఇప్పుడు వారిని మనం పట్టుకున్నాము, ఇదే వ్యక్తి మృదుగల చేశాడు, రేపు మనం మీడియాలో వెళ్ళి రాబోతుంది, అలాగే మనం పట్టుకున్నాము, ఇప్పుడు ఇంకా నడుస్తున్నారు మన ప్రాసెస్. ఇప్పుడు మన కేసే లైఫ్ మేము ఎంతో ఇంకా రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేసినాము. ఇప్పుడు ఏం చేస్తాం అంటే, సరే ఇది కామన్ గా పెట్టాం కాబట్టి కొంతమంది రాకపోవచ్చు, కానీ ఇప్పుడు మేము కాలేజ్ లో పెడతాము, ఖచ్చితంగా అందరు కూడా పెట్టుకోవాల్సిందే. దీనికి సంబంధించి ఒక్కసారి మనం వీడియో ఒకసారి చూద్దామని చెప్పేసి కోరుకుంటున్నాను.